విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో మద్యపాన నిషేధానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన పోరాటం నేడు రెండో రోజుకు చేరింది. నేడు హుకుంపేట మండల వారపు సంతలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా మాజీ మంత్రి కేడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నేడు అధికార పార్టీ ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆనాడు పదవి చేపట్టక ముందు ఇచ్చిన హామీలు కేవలం బూటకమని, పదవి చేపట్టేందుకు వేసిన పన్నాగమని అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత తక్కువ రేట్లకే నిత్యవసర సరుకులు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ నేడు ఏ రాష్ట్రంలో లేనంత అధిక ధరలు మన రాష్ట్రంలో పెంచారు. అలాగే మద్యపాన నిషేధం అని మేనిఫెస్టోలో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా తగ్గించడం జరుగుతుందని మాట మార్చారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మద్యపానం నిషేధం మాట దేవుడెరుగు, కానీ ముందు కల్తీ మందు కాకుండా నాణ్యమైన మందైనా సరఫరా చేయండి. ఎందుకంటే మీరు విడుదల చేసే కల్తీ మందు వలన రాష్ట్రంలో అనేక మంది ప్రజలు పలు రకాల వ్యాధులకు గురై అనేక మరణాలు కూడా జరుగుతుంది. ప్రభుత్వం అమ్ముతున్న మందు కల్తీ మందు అనేది తెలియాలంటే అందరూ ఒకటి గుర్తుంచాలి. ప్రపంచంలో ఎక్కడా లేని నూతన బ్రాండ్లు వైసీపీ పార్టీ పంపిణీ చేస్తుందని, వీటి తయారీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుందని విమర్శించారు. అలాగే మద్యపాన నిషేధం పక్కన పెడితే నేడు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ధందా నడుస్తుంది. గతంలో 50 రూపాయలు విలువ చేసే ఒక మందు సీసా నేడు తాగుబోతు అవసరం నిమిత్తం ఎంతకైనా కొంటారనే ఆలోచనతో 4 రెట్లు పెంచి అమ్మడం అనేది చాలా బాధాకరమైన విషయమని, సగటు మనిషి రోజుకు 500 సంపాదిస్తుంటే దానిలో 300 డబ్బులు మందుకే తగలబెట్టడం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని, దీనివల్ల కుటుంబ సభ్యులు 3 పూటల తిండి తినేందుకు కూడా లేని దయనీయ స్థితికి రోజు రోజుకు దిగజారుతుందని, మందు ధరలు పెంచడం వల్ల కొన్ని ప్రాంతాల్లో గల తాగుబోతులు దొంగలుగా కూడా మారుతున్నారని, అంతేకాకుండా భార్య పిల్లల బంగారం కూడా అమ్ముకొని మందు తాగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిజంగానే ప్రజల కోసం ఆలోచిస్తే నిత్యావసర సరుకుల రేట్లు తగ్గించకుండా గత 2 నెలల క్రితం మందు రేటు తగ్గించడానికి ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా నా రాష్ట్రంలో గల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మద్యపాన నిషేధం తక్షణమే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రాష్ట్రంలో మీరు చేస్తున్న పరిపాలన అందరు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో వారే తగిన గుణపాఠం చెప్తారని అన్నాడు. నేడు ఈ ర్యాలీ కార్యక్రమంలో మన్యంలో గల తెలుగుదేశం పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా సరే మద్యం తాగి మరణాలు పొందుతున్నారంటే కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ముఖ్యంగా 2019 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం మద్యపాన నిషేధం మీద ఆలోచించిన పోక కొత్త షాపులు మీ టెండర్లు పెళ్ళడం, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడం, ఏదైతే పూర్వంలో ఉన్నటువంటి వాడుకల్లో ఉన్నటువంటి మద్యం బ్రాండ్లని కూడా మన రాష్ట్రంలో నిషేధించి సొంత బ్రాండ్లు, సొంత మనుషులు, కొత్త కంపెనీలతో ఉండేటువంటి ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ లేని బ్రాండ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం, ఈ మద్యం తాగి ప్రజల ఆరోగ్యం క్షీణించడం, ప్రజల జేబులు ఖాళీలు అవ్వడం, అంతేకాకుండా కొన్ని సంఘటనలు అయితే ఇంట్లో ఉన్న భార్యలు అసలు తాళి పొట్టి తాకట్ పెట్టి కూడా ఈరోజు పరిస్థితి తాకట్ పెట్టి కూడా మరి ఈరోజు ఉన్న రేట్లకు కానీ ఉన్న పరిస్థితులకు కానీ తాళి పొట్టి తాకట్ పెట్టే పరిస్థితికి మన రాష్ట్రంలో ప్రజలు, అంతేకాకుండా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా శూన్యమైపోతుంది, ప్రజల యొక్క జేబులు చిల్లుపడిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో, పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి మద్య నిషేధం అనే కాన్సెప్ట్ మీద మీరు మద్య నిషేధం చేయకపోగా చేయడం ఎంతవరకు కరెక్టు? అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చి ఒక విషయం వాకిన్ మాల్స్ అంట, అంటే మద్య షాప్లు కాకుండా డైరెక్ట్గా మీరే వెళ్ళి మీరే షాపింగ్ చేసుకొని మీరే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేలాగా అదే విధంగా ఈరోజు వాక్ ఇన్ మాల్స్ అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చి కొత్త కొత్త షాపులు తీసుకురావడం చాలా విడ్డూరం. మొన్నటి మొన్న లోదొట్టిలో 5 గిరిజనులు కల్తీ మద్యం తాగి హత్య జీలు కలు తాగి మన్నిస్తే కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు, వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం ఒక ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మనం చూసాం జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయారు. గత 4 రోజులుగా 27 మంది కల్తీ మద్యాలకు బారినపడి చనిపోయారు. డాక్టర్లు పోస్ట్మార్టం తెలిపిన తర్వాత కేవలం కల్తీ మద్యమే దీనికి కారణమని చెప్పినప్పటికీ కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇది సహజ మరణం తప్పితే కానీ కల్తీ మద్యం వల్ల కలిగింది కాదని చెప్పి ఇప్పుడు కూడా మోసం చేసే కార్యక్రమం జరుగుతుందంటే చాలా సిగ్గు చేటు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే కల్తీ మద్యం తాగి చనిపోయారో జంగారెడ్డిగూడెంలో ఆ ఇన్నింటిని కూడా ప్రభుత్వం హత్యగా గుర్తించాలి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి.